కేజీబీ పాఠశాలలో జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎస్ఓ గారు మరియు ఉపాధ్యాయులందరికీ మరియు పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే నీటిని సంరక్షించడం, నీటిని పొదుపుగా వాడుకోవడం. అదేవిధంగా హరితహార కార్యక్రమం తీసుకొని అందులో మొక్కలు నాటడం. ఇవాళ మన భారతదేశం చూసినట్టుంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు 33% ఉన్న అడవులు ఇవాళ పోను 19% తగ్గినాయి. ఎలా తగ్గినాయంటే ఆ మొక్కలను మనం విచక్షణ రహితంగా మన మన కోసం కావచ్చు, తర్వాత పరిశ్రమల కోసం కావచ్చు, ఇతరత్ర అవసరాలకు మన మొక్కలను మరి కట్ చేశాం. కానీ వాటి ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేయలేదు. ఒక మొక్క మనము కొట్టినప్పుడు మన అవసరాలకు దాని ప్లేస్లో ఒక 5 మొక్కలు నాటినట్టుంటే ఈ పరిస్థితి రాదు. కాబట్టి మనకు ఈ నైరుతి ఋతుపవనాలు జూన్లో రావాల్సినవి, ఇలా జూలై వరకు కూడా ఆ ఋతుపవనాలు రాలేదు. కారణం ఏంటంటే సరి అయినటువంటి అడవులు లేకపోవడం. అదే 33% అడవులు మన తెలంగాణలో ఉన్నట్టుంటే ఖచ్చితంగా మనకు సమయానికి ఈ ఋతుపవనాలు వచ్చేటి. ఇవాళ 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఈ ఋతుపవనాలు చాలా పేలగా వస్తూ ఉన్నాయి. అంటే బలంగా రావట్లేదు. బలంగా గాలులు వీచినప్పుడు, ఎక్కువగా అడవులు ఉన్నప్పుడు ఆ అడవుల ద్వారా వచ్చేటువంటి గాలి ద్వారా సముద్రం నుంచి వచ్చేటువంటి గాలులు ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో అటువైపు వీచి అక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అడవులే లేనప్పుడు మనకు వర్షాలు రావట్లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కావాల్సిన పరిస్థితి, ఇప్పుడు మనకు ఒకసారి హాస్పిటల్ పోయినప్పుడు తెలుస్తుంది, ఈ ఆక్సిజన్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సిలిండర్ను కొని తనకు పెట్టాల్సిన పరిస్థితి. అయితే రాబోయే కాలంలో ఈ చెట్లు నశించడం వల్ల, సరైనటువంటి ఆక్సిజన్ అనేది మన వాతావరణంలో లేకపోవడం వల్ల ప్రతి వ్యక్తి ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మరి అలా రాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి తన బాధ్యతగా ఖచ్చితంగా తన ఇంట్లో కావచ్చు, తనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్లేస్ కావచ్చు, రైతులైతే రైతుల ఉన్నటువంటి మన భూమిలో కావచ్చు, తర్వాత ఎక్కడెక్కడ ప్లేస్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో చట్టం లేదు, ఈసారి మరి పంచాయతీరాజ్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో కూడా ప్రతి వ్యక్తిని బాధ్యతలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. ఒక మొక్కను మనము దాన్ని కొట్టినప్పుడు లేదా దాన్ని నశింపజేసినప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ మొక్క నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ సర్పంచులు అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా దీంట్లో ఎండా వేడికి నీరు ఆవిరైపోయి అవి మేఘాలుగా ఏర్పడి ఆ మేఘాలు మళ్ళీ వాతావరణం చల్లబడగానే మేఘాలు వర్షించి మనకు వర్షాన్ని ఇస్తాయి, చల్లబడి వర్షాన్ని ఇస్తాయి, మేఘాలు ఐస్ గడ్డలుగా ఏర్పడతాయి, మళ్ళీ తరిగి మన మనకు వర్షిస్తాయి, మళ్ళీ వర్షం వస్తుంది, ఆ నీరు మళ్ళీ ఆవిరైపోతుంది, మళ్ళీ వర్షిస్తుంది. అయితే ఈ ఆవిరైన పోయినటువంటి ఆ మేఘాలుగా ఏర్పడినటువంటి మేఘాలు మళ్ళీ వర్షించాలంటే చెట్లు అనేది ముఖ్యం, అడవులు అనేది ముఖ్యం. కాబట్టి ఎక్కడైతే అడవులు ఎక్కువ ఉంటాయో అక్కడనే ఇప్పుడు వర్షం పడుతుంది, అడవులు తక్కువన కూడా వర్షం పడట్లేదు. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో వర్షం పడదు, ఎందుకంటే అక్కడ చెట్లు ఉండవు, అక్కడ నుంచి వీచే గాలి ఉండదు. కాబట్టి ఎక్కడైతే అడవులు ఎక్కువగా ఉంటాయో అక్కడే వర్షాలు కూడా ఎక్కువ పడతాయి. కాబట్టి మరి అడవులను మనము మన బాధ్యతగా మన వంతుగా మనము చెట్లను నరకకుండా మనం చిన్న పిల్లలు ఏ విధంగా అయితే పెంచుతామో మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలను కూడా ఆ విధంగా పెంచాలని చెప్పి, మరి మీరు విద్యార్థులుగా పెద్ద పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ అక్కయ్యలు బాధ్యత తీసుకొని చిన్నపిల్లలు కూడా మీరు చెప్తూ మీ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తానని చెప్పి సందర్భం వదిలేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము. జల సంరక్షణ పొదుపుగా వాడాలి, మరి ఎలా వాడాలనేది మీకు తెలుసు, ఎందుకంటే మనకు మన పాఠశాలలో నీటి సమస్య అనేది ఉన్నది. మరి మనం పొదుపుగా వాడుతున్నామా? వాడతలేము.
వాడాలి. ఎప్పుడైతే చెట్లు ఎక్కువ ఉండి మనకు 33% చెట్లు ఉన్నప్పుడే, అడవులు ఉన్నప్పుడే మనకు వర్షపాతం అనేది సరైన సమయంలో సరైన ఋతుక్రమం ప్రకారం పడుతుంది. కానీ ఆ చెట్లు అనేది రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. అందుకోసమే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పుట్టినరోజు సందర్భంగా నేను అనుకుంటున్నా ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. మీరు స్వీట్లు మంచి వాళ్ళు స్వీట్లు ఇవ్వడము, లేకుంటే ఇంకేమన్నా వాళ్ళకు ఇచ్చే బదులు మీరు ఒక మొక్కను నాటండి. పుట్టినరోజుకి నేను ఈ మొక్కను నాటాను, నా ఈ 2వ పుట్టినరోజుకి ఈ మొక్కను నాటాను, నా 11వ పుట్టినరోజుకి ఈ మొక్కను నాటాను. అట్లా కూడా మనము చెట్లను పెంచే అవకాశం ఉంటుంది. చెట్లు పెంచితే మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఈ కాలుష్యాన్ని నివారించవచ్చు, మంచి ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఈ అనారోగ్య బారి పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు, మన ముందు తరాల వారికి కూడా మంచి భవిష్యత్తును ఇచ్చే అవకాశం ఉంటుంది. చేస్తున్నాం అనగానే పిలవగానే వచ్చిన ఎన్నోసారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా వారి వారి పుట్టినరోజుని ఒక మొక్క నాటాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటో మీకు తెలుసు, మీరే అవన్నీ రాశారు చేశారు కదా, జలమే కదా అని వృధా చేస్తే రేపటి తరానికి మిగిలేదు కన్నీళ్ళు కదా. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనము ఏంటి ఒక్కొక్కటి ఎంతైతే ఇప్పుడు వాడుకుంటున్నామో అంత తగ్గిపోతుంది అన్నట్టు వాటర్ అనేది. అరే ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళొస్తుందిరా? ఈ చెట్లు ఇప్పుడు సార్ చెప్పారు ఏమని, జలచక్రం అనేది ఒకటి ఒక చిన్న మీ చిన్న తరగతులలో చదువుకున్నారు అని. మరి అది తగ్గిపోతుందిరా, జలచక్రం అనేది జరగట్లేదు. ఎండాకాలం మొత్తం ఆవిరైపోతుంది కానీ మళ్ళీ కిందికి వస్తుందా? వస్తలేదు. ఎందుకు వస్తలేదు? చెట్లు లేవుగా. మరి అదే చెట్లను నాటాలి. మనం ఒక్కటి నాటడంతోనే కాదు సరిపోదు, ఆ నాటిన దాన్ని మనం ఒక్కరము మనం చేసుకున్న అడప్ట్ చేసుకున్నాం. కానీ ఎంతవరకు వాటికి న్యాయం చేస్తున్నాం? ఒక తల్లి బిడ్డను సంరక్షించాలంటే ఏం చేస్తుంది? తనకి పుట్టినప్పటి నుండి పెరిగేదాకా అన్నం తినిపిస్తుంది, నీళ్ళు తాగిపిస్తుంది, అన్నీ చేపిస్తుంది. కానీ మనం అడాప్ట్ చేసుకున్న మన కూతురికి మనం ఏం చేస్తలేముగా. అది దృష్టిలో ఉంచుకోండి మీరు. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు పెరగట్లేదు మన దగ్గర అడాప్ట్ చేసుకున్న చెట్లు. పిల్లలు ఉన్నారు ఇంకా కొంచెం మంది అడాప్ట్ చేసుకున్నారు. ఎంతవరకు పెరిగినాయి? సార్ అన్నారు అవి ఏం అవసరం లేదు, ఒక గులాబీ మొక్క ఇవ్వండి, అది ఎంతో గుర్తుంటుంది తెలుసా, ఆ పువ్వు పూసినాక ప్రతిసారి అనిపిస్తుంది మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఇది అని. ఆ టెడ్డి బేర్ని కొన్ని రోజులు వాడతాం, పక్కన పడ్డేస్తాం, డస్ట్ అయిందంటే దాన్ని మళ్ళీ వాష్ కూడా చేయం. కానీ దానికి ఒక రోజు ఒక మగ్గడి నీళ్ళు వస్తే రోజు ఒక ఫ్లవర్ ఇస్తుంది, రోజు గుర్తు చేస్తుంది ఆ ఫ్రెండ్ని. అది నేర్చుకోండి అమ్మా మేము. ఆ చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే వాటర్ వస్తుంది మెయిన్, వాటర్ వల్లనే అన్నీ మనకు జరుగుతాయి కదా. మనకు ఆ రోజువారి కార్యక్రమాలన్నీ జరిగేటి నీళ్ళే. నీరు లేకుండా ఒక గంట ఉండగలుగుతారా? మీరు తాగకుండా ఉండలేరు కాబట్టి. నీరు కావాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలని మనం కొంచెం చెట్టును పెట్టడం కానీ వాటిని సంరక్షించడం కూడా నేర్చుకోవాలి. ఓకే కదా అని వృధా చేస్తే రేపటి తరానికి మిగిలేదు కన్నీరే. వృక్షో రక్షితి రక్షిత, వర్షపు నీటిని ఒడిసిపడదాం, భూగర్భ జలాలను కాపాడదాం, ఇలాంటి ఫ్లకార్డ్స్ అన్ని మీరే రాశారు. రాసిన దాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. మీరు ఇళ్ళకి వెళ్తారు కదా, అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి, ఇంకుడు గుంతల్ని తయారు చేసుకుందాం మన ఇళ్ళల్లో అని. అలా చేస్తే ఏమవుతుందమ్మా, ఆ నీరు అంతా కూడా ఇంకుడు గుంతల్లోకి వెళ్ళి నెక్స్ట్ మనకి వాటర్ కావాల్సినప్పుడు మనకి కరెక్ట్ కావాల్సిన వాటర్ అనేది వస్తుంది. అలాగే మేడం చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా వాటర్ని తక్కువగా యూజ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? వాటర్ని మీరు ఎక్కువ అక్కడ నల్ల స్టార్ట్ చేస్తారు, మొహం కడగడం, ఆ నల్ల వాటర్ అట్లనే పోవడం అట్లా జరుగుతుంది. అలా చేయకుండా తక్కువ నీటిని వాడండి. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, మన స్కూల్లో బోర్ వేశారు, బోర్ వేసినా వాటర్ రాలేదు, ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ తక్కువ ఉంది. అవునా? ఈ వాటర్ తగ్గిపోవడానికి కారణం చెట్లు లేకపోవడం, అడవులు లేకపోవడం. అడవుల్ని పెంచడం మన బాధ్యత. బాధ్యత అంటే మీరు ఎక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద చెట్లను పెంచడం.